ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అడవులకు దగ్గరగా నగరాలకు పట్టణాలకు దూరంగా అటవీ వనరులపై అటవీ ఉత్పత్తులపై భూమిపై ఆధారపడిన ఒకే ప్రాంతంగా సహజంగా ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజనులు తెగల్ని అన్నింటినీ కలిపి ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఒక కమిషన్ని వేసి ఆ కమిషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజనుల కోసం వారి యొక్క సమస్యలను స్థానిక కేంద్ర ప్రభుత్వాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితిలో కూడా వారి యొక్క సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాలనే ధ్యేయంతో ప్రభుత్వాలు పాటుపడి వారికి ప్రజల నైపుణ్యాలు ప్రజలను భాగస్వామ్యం చేసే క్రమంలో గిరిజనులు కూడా వారి యొక్క సామాజిక న్యాయం ప్రకారం జనాభా ప్రాతిపదికన వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఐక్యరాజ్య సమితి తీర్మానించి ఆగస్టు 9వ తేదీన గిరిజన దినోత్సవాన్ని ఆదివాసి గిరిజన దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి అధికారికంగా డిక్లేర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, పెద్దలు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ గారు, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు, బడుగు బలహీన వర్గాల నేత, మనందరి కోసం గిరిజన దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గిరిజన విభాగం తరఫున ఇక్కడికి విచ్చేసిన గిరిజన సోదరి సోదరులకు, సహోదరులకు, మీడియా మిత్రులకు, అదేవిధంగా గిరిజన శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, అదేవిధంగా సంక్షేమ పథకాల రారాజు దివంగత ప్రీతం ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి యొక్క చిత్రపటాలకు నివాళులర్పించిన తర్వాత మన గిరిజన సాంప్రదాయ నంగారాన్ని కూడా మన ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ జంగా కృష్ణమూర్తి గారు మరి మోగించిన తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో విచ్చేసిన అతిథులు మరి వారి యొక్క అమూల్యమైన మన గిరిజనుల కొరకు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల కొరకు రాబోయే రోజుల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసి మరి ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో కూడా మరి మనందరం కూడా అన్ని వర్గాలకి సామాజిక న్యాయం అందే విధంగా మరి కృషి చేసే భాగంలో మనందరం భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ మన ముఖ్య అతిథులతో పాటు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి అంబేద్కర్ గారికి, రాజశేఖర్ గారికి నివాళులర్పించాలని కోరుతా ఉన్నాం. అంబేద్కర్ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రపంచ గిరిజన దినోత్సవం, వర్ధిల్లాలి ప్రపంచ గిరిజన దినోత్సవం, వర్ధిల్లాలి ఆదివాసుల దినోత్సవం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వర్ధిల్లాలి ప్రపంచ ఆదివాసి దినోత్సవం, వర్ధిల్లాలి ప్రపంచ ఆదివాసి దినోత్సవం, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి జగన్ నాయకత్వం. ఈరోజు మనందరికీ శుభదినం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజనులను ఐక్యరాజ్య సమితి గుర్తించిన రోజు ఈ కార్యక్రమానికి గిరిజనులతో పాటు గిరిజనేతరులు, గిరిజన శ్రేయోభిలాషులు అందరూ పాల్గొన్నందుకు మరొకసారి వైఎస్ఆర్సీపీ గిరిజన విభాగం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాతంత్రం ఇచ్చేసిన తర్వాత మనందరం చూశాం, మనకంటే ముందు మన తల్లిదండ్రులు, మన తాతలు, ముత్తాతలు కూడా అనేక ప్రభుత్వాల్లో ఉన్నారు. కానీ 2004 తర్వాత దివంగత ప్రీతం ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మారుమూల తండాలు, గూడాలు, కాలనీలకు తో పాటు
దళితులు, బీసీలకు, గిరిజనులకు ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ అనేక సంక్షేమ పథకాలు అందించి మన అందరం కూడా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అనేక విధాలుగా దివంగత పేద ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ కృషి చేశారు. దురదృష్టవశాత్తు ఆయన మరణించిన తర్వాత ఆ యొక్క సంక్షేమ పథకాలు మనందరికీ అందగా, మన వర్గాలు అభివృద్ధి చెందగా మరి ఎన్నో బాధలు పడ్డ రోజుల్ని మనందరం చూశాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారం చేపట్టిన తర్వాత మన రాష్ట్రంలో ఒక పార్లమెంటు స్థానం, అరకుతో పాటు 7 శాసనసభ స్థానాలు ఎస్టీలకు, గిరిజనులకు రిజర్వ్ చేయడం జరిగింది. ఆ 7 ఎమ్మెల్యే స్థానాల్లో గిరిజనులు 6 స్థానాల్లో గెలవడం వలన ఒక పోలవరం స్థానం తప్ప మిగతా 6 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు రిజర్వ్ చేసిన ఎస్టీ స్థానాల్లో గెలవడం జరిగింది. తర్వాత అరకు పార్లమెంటు స్థానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారని చెప్పి గిరిజనులకు కనీసం మంత్రి మండలిలో అవకాశం ఇవ్వకుండా గిరిజన సభా మండలిని కానీ, ట్రైగార్, జీసీసీ కానీ అనేక సంస్థలను నిర్వీర్యం చేసి గిరిజనులకు అభివృద్ధికి ఆమెను దూరంలో వచ్చిన సంగతి మనందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గిరిజనులందరూ, దళితులు, బీసీలు, మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా ఆదరించి అభిమానించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి ఈ రోజున మనందరం చూస్తున్నాం, ఒక గిరిజన మహిళల్ని ఉప ముఖ్యమంత్రిగా, గిరిజన మంత్రిగా మరి ప్రారంభంలోనే మంత్రి మండలిలోనే మరి మనకు అవకాశం కల్పించారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మరి ప్రభుత్వ మంత్రిమండలి ఏర్పడిన తర్వాత వెంటనే గిరిజన ఎమ్మెల్యేలతో కూడిన మరి చైర్మన్గా ఉన్నటువంటి గిరిజన మంత్రి పుష్ప శ్రీమాణి గారిని చైర్మన్గా నియమిస్తూ మరి సభ్యులందరినీ ఎమ్మెల్యేలుగా నియమిస్తూ గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి గిరిజనులకు రావాల్సిన ఏదైతే జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం ప్రకారం ఏ వాటా అయినా సరే రావాల్సిన వాటి గురించి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రతి ఒక్కరు కూడా నామినేటెడ్ పదవుల్లో కానీ, నామినేషన్ వర్క్ల్లో కానీ, అదేవిధంగా స్థానికంగా ఉన్న పారిశ్రామిక రంగంలో 75% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం కానీ ప్రతి ఒక్క అంశం మీద గిరిజనులకు మరి అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే క్రమం చేస్తా ఉన్నారు. అందుకని మనందరం మరి ప్రజాస్వామ్య వాదుల్లాగా మనందరం సమాజాన్ని మరి జరుగుతున్న సంఘటనలను అర్థం చేసుకొని ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నడిచాం కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో మనందరికీ తగిన న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మన జంగా కృష్ణమూర్తి గారు మరి రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర చేయడం జరిగింది. ఆయనతో పాటు మరి ఇప్పటి వరకు కూడా మరి వెన్నంటి ఉండి మరి ఈ యొక్క పార్టీని అభివృద్ధి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి కూడా ఎంతో కృషి చేశారు. అందులో భాగంగా వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా వేదిక ముందు ఉన్న నాయకులతో పాటు వేదిక ముందున్న ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు కూడా మరి సహకరించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు గిరిజనులు రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నం జిల్లా అరకులో రాష్ట్ర స్థాయి గిరిజన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా, నానైటీడీఏ జిల్లాలో కూడా ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న 7 ఐటీడీఏ ప్రాంతాల్లో కూడా మరి గిరిజన దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తూ మరి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా గిరిజనులకు మేలు జరిగే పథకాల గురించి, అవకాశాల గురించి వివరించి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే గిరిజనులు, గిరిజన సామాజిక వర్గం తప్పనిసరిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి మనందరూ ఆ యొక్క అవకాశాలను వినియోగించుకొని మరి రాజశేఖర గారి యొక్క ఆశీస్సులతో మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలను మనందరం కూడా వినియోగించుకొని ఇతర సామాజిక వర్గాలతో పాటు, ఇతర ప్రాంతాలతో పాటు మనం అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జి సురేంద్ర గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్టీ సెల్, పార్టీ ప్రారంభం నుంచి కూడా, మొదటి నుంచి కూడా యువకుడు ఉత్సాహంతుడు మరి పనిచేస్తా ఉన్నాడు,
గిరిజనుల కోసం సమస్యల మీద కానీ పార్టీ మీద కానీ ప్రతి కార్యక్రమం మీద కూడా ఎల్లప్పుడూ పనిచేస్తూ మరి ఈ రోజున మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ఆయనకు మరొకసారి మనందరం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన మాట్లాడాలని కోరుతా ఉన్నాం. చందాకిరణ్ గారిని వేదికను అలంకరించ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి గిరిజన సోదరులందరికీ, మరి రాష్ట్రంలో మనందరి ప్రియతమ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అటు రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున అరకులో, అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రభుత్వం తరఫున, మరి అదేవిధంగా ఈరోజు పార్టీ తరఫున కార్యాలయంలోకి చేసుకున్నటువంటి ఈ దినోత్సవానికి విచ్చేసినటువంటి మరియు జరుపుకున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్న నా గిరిజన సోదరులందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. సోదరులారా, ఈరోజు అనగారినటువంటి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం ఇవాళ ప్రపంచంలోనే కాకుండా అటు భారతదేశంలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇవాళ ముఖ్యంగా ఈ యొక్క గిరిజన తెగలు పడుతున్నటువంటి బాధలను దేశవ్యాప్తంగా గుర్తించి ఆ రోజు అటు భారతదేశం కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా 1995 సంవత్సరంలో ఒక వీళ్ళకంటూ ఒక దినం ఉండాలి, వీళ్ళ సమస్యలు చర్చించుకునేందుకు ఒక రోజు ఉండాలి, వీళ్ళ పరిష్కారానికి ఒక దిశానిర్దేశం ఉండాలి అని చెప్పి ఆగస్టు 9వ తారీఖున 1995 యుఎన్ఏ ఐక్యరాజ్య సమితి ఈ దినాన్ని ప్రకటించడం జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు అయిపోయినప్పటికీ కూడా ఇవాళ గిరిజన బతుకులు ఎక్కడ వేసినటువంటి గొంగులు అక్కడే ఉన్నాయి. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలలో 37 కోట్ల మంది ఇవాళ గిరిజన ప్రజానీకం ఉన్నారు, ఆదివాసీ ప్రజానీకం ఉన్నారు. అదేవిధంగా 7,000 భాషల్లో 5,000 సంస్కృతి కలిగినటువంటి ఒక విభిన్నమైనటువంటి విలక్షణమైనటువంటి జాతి ఏదైనా ఉందంటే ఇవాళ ఆదివాసీ జాతి. మరి ఇవాళ ఈ జాతికి ఇటు దేశంలో కానీ అటు రాష్ట్రంలో కానీ మరి గ్రామీణ స్థాయిలో కూడా కేవలం రాజ్యాంగపరమైనటువంటి హక్కులు రక్షణలు ఉన్నాయి, కానీ రాజకీయపరమైనటువంటి రక్షణలు కానీ హక్కులు కానీ పూర్తిగా కాలరాసినటువంటి పరిస్థితి ఇవాళ. కాబట్టి మనం ఒక్కసారి గమనించినట్లయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ రాష్ట్రానికి నూతనంగా ముఖ్యమంత్రి అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సామాజిక న్యాయాన్ని, ఇవాళ బడుగు బలహీన వర్గాలకు, ఇవాళ హరిజన గిరిజన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఒక తపన, ఆయన పార్టీ స్థాపించినప్పుడు కూడా పార్టీ ఎమ్మెల్యేల విషయంలో కానీ ఎమ్మెల్సీల విషయంలో కానీ ఎంపీల విషయంలో కానీ ఇవాళ సామాన్యులను పార్లమెంటుకి ఇచ్చినటువంటి ఘనత ఆ యొక్క రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మన అందరి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అని సందర్భంగా మనం చేసుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ ఒక సామాన్యుణ్ణి, ఇవాళ నందిగాం సురేష్ అనే వ్యక్తి, ఇవాళ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక సామాన్య కార్యకర్తను కూడా ఇవాళ పార్లమెంటు చేసినట్టు, పార్లమెంటు సభ్యునిగా చేసినట్టు ఘనత ఈ దేశంలో ఎవరికైనా దక్కుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతున్న సందర్భంగా మనం చేసుకుంటున్నా. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో 7 అసెంబ్లీ శాసనసభ్యులు ఇవాళ ఎస్టీలు ఉన్నారు, 1 పార్లమెంట్ 6 ఎస్టీ ఉన్నారు. ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా లోటు లేకుండా సామాజిక న్యాయాన్ని ఆ యొక్క పంపిణీ చేసుకుంటూ ఇవాళ బీసీ సామాజిక వర్గంలో కానీ ఇవాళ ఎస్సీ సామాజిక వర్గంలో కానీ మీరు అనగానే వర్గాలకు అన్నీ కూడా సమతూకంగా సీట్లు ఇస్తే, కానీ ఎస్టీ సామాజిక వర్గం
ఇచ్చినటువంటి 7 సీట్లను ఒక పార్లమెంట్ ను ఇవాళ గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకిచ్చినటువంటి నా గిరిజన సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చూశాం, ఇదే రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన అనేటువంటి మాటలు, ఈ రాష్ట్రంలో గిరిజనులకు తెలివి ఉండదు, వాళ్ళ అడవుల్లో ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదని చెప్పేసి ఒక మూర్ఖమైనటువంటి మాటలు మాట్లాడి ఇవాళ ఆ రోజు గిరిజన మనోభావాలను దెబ్బతీసినటువంటి ముఖ్యమంత్రి ఆ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎస్సీల గురించి, నిజంగా ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా, మరి ఆ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారని చెప్పేసి ప్రజావేదికలో కూడా మాట్లాడిన సందర్భము మనం చూశాం. అదేవిధంగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక జడ్జి హైకోర్టు న్యాయమూర్తిగా పనికిరాడని చెప్పేసి ఇవాళ సుప్రీంకోర్టుకు లెటర్ పంపించినటువంటి ఘనత ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సిన పరిస్థితి అంటే, ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలపైన గత ప్రభుత్వాలు చేసినటువంటి అన్యాయాలు, వివక్ష నిజంగా ఇవాళ తలుచుకుంటే బాధ వేస్తా ఉంది. నిజంగా నాకు అనిపిస్తా ఉంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుక జరుపుకుంటామంటే ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ ఇవాళ హరిజన బడుగు బలహీన వర్గాలకు ఇవాళ ఆగస్టు 9 స్వాతంత్రం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సందర్భంగా మనం మనవి చేసుకుంటున్నా. అదే కాదు సోదరులారా, ఇంకో విషయం చెప్పాల్సిన అవసరం ఉంది, ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సామాజిక న్యాయం చేయడం జరిగింది. అటు డిప్యూటీ సీఎంగా ఒక ఎస్టీ మహిళకు గతంలో ఏ ప్రభుత్వం ఇరుగుతున్న పరిస్థితి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న పరిస్థితి, కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఒక గిరిజన మహిళకి ఇవ్వడం అనేది నిజంగా ఇది ఒక చరిత్రలో నిలిచిపోతున్న సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఒక మహిళగా కాదు, ఇవాళ డిప్యూటీ సీఎంగా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నారాయణస్వామి గారు లాంటి వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక ముస్లిం మయాతికి కూడా ఇవాళ డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది. అనే సామాజిక న్యాయం సమతూకంగా చేసుకుంటూ ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని కనీసము వాళ్ళు పుష్లు కూడా వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారంటే నిజంగా ఇవాళ మనమందరం కూడా ఆయన కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇవాళ గ్రామీణ స్థాయిలో కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఈ వర్గాలన్నీ వెనుకబడతంలో ఉన్నాయి. వీళ్ళు ఏదో విధంగా మన పైకి తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో అసెంబ్లీలో ఇవాళ 50% రిజర్వేషన్ ఏది అటు ఏది మన 50% రిజర్వేషన్ను అటు ఉద్యోగాల్లో కానీ, అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కానీ, మరి అదేవిధంగా ఏదైనా ఒక వాళ్ళకు వర్క్స్ సంబంధించి ఏదైనా వర్క్స్లో కూడా 50% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఒక సమస్యపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని పక్క రాష్ట్రాలకు ఒక ఆదర్శమైనటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలన కాదు, ఇక 50 సంవత్సరాలు ఆయన నిజీవంగా ఆయన మన పరిపాలించాలి, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలి అంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు మన కాలక్రమేణ ఇంకా ఆయన పదవి ఇదే పదవిలో ఉండాలని చెప్పి మనం ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఇంత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో మనం చూస్తున్నాం, నిజంగా ఈరోజు మన ఎస్సీ ఎస్టీ బీసీ సమస్య పైన అటు మన బీసీ నాయకుడు అయినటువంటి జంగా కృష్ణమూర్తి గారు గత ఎలక్షన్ ముందు ఆయన కష్టపడిన విధానం కానివ్వండి, ఆ రోజు బీసీ గర్జన పెట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలంతా కూడా ఒక ఆయువు పట్టాయి, ఈరోజు మనంతా గెలిపించుకోగలిగింది, నిజంగా ఆయన యొక్క కృషి అభినందనీయమైన సందర్భంగా మనం చేసుకుంటున్నా. అదేవిధంగా ఇవాళ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి పుష్ప శ్రీవాణి గారు కానీ, అటువంటి బాలరాజు గారు కానీ, కుంభార రవిబాబు గారు కానీ, వీళ్ళంతా కూడా ఒక విలువలు విశ్వసనీయత రాజకీయాలు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇవాళ సమాజం గుర్తించింది, అసెంబ్లీకి పంపించడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క బడుగు బలహీన వర్గాల్లో నుంచి వచ్చాం, ఒక నిజాయితీతో మనం ముందుకెళ్ళాలి, మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మన భావితరాలకు ఒక మార్గదర్శకంగా ఉండాలి, ఇటువంటి సమావేశాల ద్వారా మనమందరం ఐక్యమత్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మిత్రులారా, సురేంద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు మేడ రమేష్ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. ఈనాటి ఈ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన జంగా కృష్ణమూర్తి గారికి, అలాగే సభకు అధ్యక్షత వహించిన హనుమంత నాయక్ గారికి, అలాగే స్టేట్ ఎస్ఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లారావు గారికి, నా సోదరుడు సురేంద్రకు, నా సోదరీమణులు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ సమావేశానికి ఎదిరించిన మిత్రులకు, పెద్దలకు అందరికీ కూడా
నమస్కారములు. మనము గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశాము. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ రాజ్యాన్ని ప్రవేశపెట్టి ప్రజలందరి యొక్క మనల్ని పొంది అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని ప్రజల్లో ఒక చిరకాలము గుర్తుండే విధంగా ఈరోజు పరిపాలన సాగించి అకస్మాత్తుగా చనిపోయినారు. ఆయన తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందో మన అందరం కళ్ళారా చూశాము. ఆయనకి తగిన విధంగా బుద్ధి చెప్పాము కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక రాక్షస పాలన ప్రవేశపెట్టి కేవలము పచ్చ చొక్కాలకు వాళ్ళ మాత్రమే తన పరిపాలన కొనసాగించి రాష్ట్రంలోని ప్రజలందరి పట్ల కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ వివక్షలు ప్రదర్శించారు. అలాగే దళితులపైన కానీ గిరిజనులపైన కానీ అనేక విధాలుగా వివక్షత ప్రదర్శించి గరగబరిలో కానీ అలాగే కొన్ని ప్రాంతాల్లో దళితులపై వివక్షత జరిగి దాడులు జరిగినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వారి మీద ఏమాత్రం కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ఇంకా బాధితుల్నే మందలించి ఉన్న సందర్భాలు మనం అనేకం చూశాము. అలాగే గిరిజనులు అయితే వీళ్ళు అడవుల్లో ఉంటారు, వీళ్ళకి ఏం తెలివితేటలు ఉండవు అనే విధంగా మాట్లాడి గిరిజనుల యొక్క మనోభావాలు దెబ్బతీశాడు. అతని యొక్క చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక నేర పరిపాలన, అలాగే రాక్షస పరిపాలన, రౌడీజంగాను గూండాయిజంగాను పరిపాలించి ఈ రాష్ట్రాన్ని కేవలము తన కోసం తన వారి కోసం అస్తవ్యస్తంగా పరిపాలించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసి ఈనాడు ప్రజలందరి చేత బుద్ధి చెప్పించుకొని ఇంటిదారి పట్టాడు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ప్రజలందరి యొక్క మనోభావాల్ని కష్టసుఖాలని అన్నీ తెలుసుకొని నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఎలాగైతే వాగ్దానం చేశాడో ఆ విధంగానే పరిపాలన సాగిస్తున్నాడు. అధికారంలోకి వచ్చి రాగానే ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటిని కూడా నెరవేర్చడానికి కంకణం కట్టుకున్న చిత్తశుద్ధి కలిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తాను ఏ రకంగా అయితే వాగ్దానాలు చేశాడో వాటన్నింటినీ గుర్తించి దళితులకి గిరిజనులకి అలాగే మైనార్టీలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సన్మానించాడు. కనీసం చంద్రబాబు నాయుడు పరిపాలనలో 4.5 ఏళ్ల పాటు ఒక గిరిజన మంత్రిత్వ శాఖను గిరిజనులకు ఇవ్వలేదు. అలాగే గిరిజనుల పట్ల తీవ్రమైన వివక్షత ప్రదర్శించాడు. మన జగనన్న అధికారంలోకి వచ్చి రాగానే కూడా ఉప ముఖ్యమంత్రి పదవిని సమతుల్యం పాటిస్తూ సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిని సంతృప్తిపరిచే విధంగా ఉప ముఖ్యమంత్రి పదవులను అందించి సమన్వయం చేకూర్చారు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లో కానీ సర్వీసుల్లో కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు 50% రిజర్వేషన్ సదుపాయం కల్పించి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు. మనం కూడా జగనన్న రాజ్యాన్ని మన చేయూతని ఇచ్చి ఈ పరిపాలన జగనన్న పరిపాలన కనీసం 25-30 సంవత్సరాల పాటు కొనసాగే విధంగా మనం కూడా చేయూతనిచ్చి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేడ రమేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర కోఆర్డినేషన్ వర్కింగ్ కమిటీ మెంబర్ సోదరుడు ఎస్ వెంకట నాయక్ గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నా. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ జంగా కృష్ణమూర్తి గారి ఎమ్మెల్సీ గారికి ప్లస్ ఈ సభా వేదిక మీద ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి సభా ముందు ఉన్న కార్యకర్తలందరికీ నమస్కారాలు. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నానండి. మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది, కానీ అసలైన స్వాతంత్రము 2019 మే 23 తేదీ వచ్చిందనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకు స్వతంత్రం నుంచి వచ్చి 70 సంవత్సరాల్లో మన గిరిజనులకు రాజ్యాధికారం ఇప్పటిదాకా అందలేదండి. కానీ మనకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అధికారంతో మన గిరిజనులందరికీ రాజ్యాధికారము దక్కబోతుంది. ఏ విధంగా అంటగినా
మన గిరిజన ప్రాంతాలన్నిటి 500 జనాభా కలిగిన గిరిజన ప్రాంతాలన్నిటిని ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించడం జరుగుతుంది. ఆ పంచాయతీ వల్ల మనకు ఆ పదవులన్నీ ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, ఏది ప్లస్ వార్డ్ మెంబర్స్ అన్ని పదవులు మన గిరిజన జాతికే వచ్చేసి వాటి వల్ల మనము రాజ్యాధికారం దిశగా అడుగులేయొచ్చు. అలాగే 45 సంవత్సరాలు నిండిన మన గిరిజనులకి ఓకే 75 రూపాయలు ఆర్థిక సహాయం కూడా మన గిరిజన జాతికి ఎంతో అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండబోతుంది. అలాగే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మన గిరిజనులకు అన్ని నామినేటెడ్ పోస్టుల్లో ఓకే 50% రిజర్వేషన్ అంటే కింద మనము ఆల్రెడీగా ఉన్నత కులస్తులతో మనం పోటీ పడి మనం కూడా అభివృద్ధి చెందే విధంగా మనము ఉండబోతున్నది మన జీవితము. ఓకే ప్లస్ అలాగే మన గిరిజనులందరికీ ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ కూడా రాబోతుంది మనకు ఏజెన్సీ ప్రాంతంలో. ఓకే దాని తర్వాత మనకు చదువుకు సంబంధించిన ప్రతి ఇంట్లో ఓకే 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్క విద్యార్థికి అమ్మ ఒడి చొప్పున ఇవ్వబడిపోతుంది. ఇవన్నీ గిరిజనులకు కావాల్సిన మంచి మంచి పథకాలు. ఈ పథకాలన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీ వారనే రావస్తున్నది కాబట్టి నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫునే నిజంగా మనకు స్వాతంత్రం వస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మన గిరిజన ప్రజలందరూ మన జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. వెంకట్ నాయక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు కాళే పుల్లారావు గారు మనందరికీ సుపరిచితులు. గిరిజనులు, బీసీలు, దళితులు, మైనార్టీలు ఎవరైనా సరే పార్టీ పరంగా ఏ కార్యక్రమం పెట్టినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ నగర ప్రాంతంగా నేనున్నానంటూ ప్రతి ఒక్క కార్యక్రమానికి తన వంతుగా పాల్గొని మనందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మన కాళే పుల్లారావు గారిని మాట్లాడుతుందని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా ఆదివాసీ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, పేద ప్రజల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల నాయకులు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అరాచకాలని అరికట్టి బీసీ సోదరులందరినీ కూడా ఉత్తేజితం చేసి రాష్ట్రంలో అధికారం రావడం కోసం కృషి చేసిన ఏకైక నాయకులు పెద్దలు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మెచ్చిన నాయకులు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానించే నాయకులు, రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షులు మరియు శాసన మండలి సభ్యులు జిల్లా కృష్ణమూర్తి గారికి ఈ కార్యక్రమాన్ని ఎంత ఆదివాసీ దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు పెద్దలు గౌరవనీయులు హనుమంత నాయక్ గారికి ఈ కార్యక్రమాన్ని గత 2 రోజుల నుంచి కూడా అందరినీ కలుపుకొని అందరూ రావాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని ఎంతో గర్వంగా నిర్వహించిన పెద్దలు రాష్ట్ర ఎస్టీ విభాగం వర్కింగ్ ప్రధాన కార్యదర్శి మేడా రమేష్ గారికి, ఇంకా వేదిక మీద అనేక మంది పెద్దలకు, ఈ కరాన్ని చేసిన సోదరులకు రాష్ట్ర ఎస్టీ విభాగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయింది. 72 సంవత్సరాల నుండి ఎస్సీల్ని, ఎస్టీల్ని, మైనార్టీల్ని, బీసీల్ని మధ్యపెట్టి మాయ చేసి ఓట్లు చేయించుకొని అధికారంలోకి వస్తున్నారు. కానీ అధికారం వచ్చిన తర్వాత కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే తప్ప ఈ ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, పేద వర్గాలకి చేసిందేమీ లేదు. కేవలం ఎలక్షన్ వచ్చినప్పుడే మనం గుర్తొస్తాం ఎస్టీలు, మైనార్టీలు గుర్తొస్తాం తప్ప ఎస్సీలు ఈ తర్వాత మనం ఉన్నామనే సంగతే వాళ్ళు మర్చిపోతున్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పూర్తిగా తొంగలదొక్కేస్తున్నారు. కేవలం ఎలక్షన్ వచ్చినప్పుడే అంబేద్కర్ కానీ, బాబు జగజ్జోరావు గారు కానీ, మరోహోళ కానీ, మరో గారిని గుర్తొస్తారు. కానీ మన 72 రోజుల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా ఆదివాసీలు పడుతున్న అవస్థలు, కష్టాలు చూసి చలించిపోయి నవరత్నాలు ప్రకటించి నవరత్నాలను ఒక భగవద్గీతలాగా, ఒక ఖురాన్ లాగా, బైబిల్ లాగా చూడాలని చెప్పి అధికారులను ఆదేశించి ఇవాళ నవరత్నాలని తూచ తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైరిలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ దళితులకి మేము ఆదివాసీలు, గిరిజనులు అయ్యా మాకు మంత్రి పదవిస్తే మేము ఉత్తర
ఆంధ్రప్రదేశ్లో చాలా కష్టాలు పడుతున్నాం, నష్టాలు పడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఎస్టీలను పట్టించుకునే వాళ్ళు లేరు. మహో మంత్రి మంత్రి పదవిస్తే మేము మా వర్గాలను న్యాయం చేస్తామని చెప్పి ఎన్ని ఆందోళన చేసినా సరే చంద్రబాబు నాయుడు ముందు చౌదరి సంకోజనడు తప్ప చంద్రబాబు నాయుడు పట్టించుకునే పాపం లేదు. అలాగే మైనార్టీలు, అలాగే ఎస్టీలకు రెండు ఇచ్చారు, కానీ అవి ఒక తాగుబోతారికి ఇద్దరు తాగుబోతులకు ఇచ్చేసి వాళ్ళు ఎంతో నిద్రపోవడం చంద్రబాబు నాయుడు ఏం చెంది వినడం తప్ప అన్యాయం జరిగి ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి అన్యాయం జరిగినా సరే ఒక్కళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళకి పదవులు ఇవ్వడం జరిగింది. కానీ 72 రోజుల పరిపాలనలో అధికారం వచ్చిన వెంటనే సరే ఇచ్చిన మాట ప్రకారం దళితులకు 5 మంత్రి పదవులు. 5 మంత్రి పదవులు అంటే ఆశావాషా మంత్రి పదవులు కాదు, విద్యాశాఖ మంత్రి, ఒక శిశుసంక్షేమ శాఖ మంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, అలాగే విద్యాశాఖ మంత్రి 5 పదవులు ఇచ్చేసి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన గౌరవించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కింది. అలాగే మైనార్టీలకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత, అలాగే ఎస్టీలకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన పదవి, 7 గుణ్ణి ఎస్టీ సోదరు నిలబెట్టి ఒక పార్లమెంట్ నిలబెట్టి 7 గుణ్ణి గెలిపించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దొరికింది. ఇటువంటి నాయకుడికి మనం ఏమిచ్చి రుణం చేసుకోగలం? అధికారం ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ముఖ్యంగా మనం ఆయనకి ఏమిచ్చి రుణం చేసుకోగలం? అధికారం ఇచ్చాం. అధికారం వచ్చిన వెంటనే కూడా ఆయన ఏసీ రూమ్ లో పడుకోవట్లేదు, విదేశాల ప్రయాణం చేయట్లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలు, ఈ రాష్ట్రంలో పడుతున్న బాధలు స్వయంగా నేను చూశాను కాబట్టి నేను ఉన్నానని చెప్పని ఆయన మనందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం మన సేవే పరమార్థంగా, ఈ భేద బడుగు బలహీన వర్గాల సేవే పరమార్థంగా చేస్తున్నందుకు ఆయన మనందరం కూడా శిరస ఉంచి నమస్కారం చేయడం అవసరం ఎంతగా ఉంది. ముఖ్యంగా ఈరోజు నవరత్నాల్లో అమ్మఒడి అంబేద్కర్ ఆలోచన విధానం, ప్రతి వాళ్ళకు కూడా విద్య ఉండాలి, వైద్యం ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి, విద్య చదువుకోవాలి, అలాగే ప్రతి వాళ్ళకి ఇల్లు ఉండాలి అని చెప్పని మనందరికి కూడా వెన్నంటుండి ఇవాళ దళితుల ఎస్సీ ఎస్టీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు మెరుగు నాగార్జున గారు రావాల్సింది, సీఎం గారు ప్రోగ్రాం ఉండడం వల్ల అందులో ఉన్నారు, కొద్దిసేపట్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, వస్తానని చెప్పన్నారు. అలాగే మొట్టమొదటిగా సెంట్రల్ యూనివర్ శాసనసభ్యులు పెద్దల గౌరవనీయులు మల్లా విష్ణువర్ధన్ రావు గారు వచ్చారు, వచ్చి కూడా 2 మంది మాటలు చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50% పదవుల్లో కానివ్వండి, కాంట్రాక్టులో కానివ్వండి, మన బ్రతుకుల అభివృద్ధిలో కానివ్వండి, చట్టం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి సంఘంగా మనం చేస్తున్నాను. కాబట్టి మనమంతా ఐక్యమత్యం, ఐక్యమత్యంగా మనమంతా పెద్దలు, గౌరవ పెద్దలు జగన్ కృష్ణమూర్తి గారు నిరంతరము మన కోసం, మన అభివృద్ధి కోసం, బరుగు బల అభివృద్ధి కోసం నిరంతరం మన కోసం కష్టపడుతున్నారు. అలాగే నా మేరకు నాగార్జున గారు కూడా ఈ ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అభివృద్ధి చెందాలని చెప్పి మనందరం కోసం ఉంటున్నారు. మంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంచి శాసనసభ్యులు ఉన్నారు మనకి. కాబట్టి నిరంతరం 150 మంది శాసనసభ్యులు అంటే ఈ 50% ఓట్లు, ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్ అధికారం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మెజార్టీ ఉన్న శాసనసభ్యులు ఎవరు లేరు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే రాజన్న రాజ్యం వస్తుందన్నారు, వచ్చింది, జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు, అయిన తర్వాత మనందరి బ్రతుకుల్లో వెలుగు నింపుతున్నారు. కాబట్టి ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుర్వేదాలతో ఉండాలని చెప్పని మనమంతా ఆయన అంటే నడవాలని చెప్పి సమయంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ సెలవుకుంటున్నాం. కాలే పుల్లారావు గారు ఈ కార్యక్రమానికి వచ్చేసి తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు, ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ, ఇప్పుడు మన ముఖ్య అతిథులు, పెద్దలు, గౌరవనీయులు, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్సీ గారు, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడతారు. ఆయన మాట్లాడే ముందు ఒక 2 నిమిషాలు ఆయన గురించి మనందరం తెలుసుకోవాలి. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గురిజాల నియోజకవర్గం నుంచి 1999 2004 శాసనసభకు ఎన్నికయ్యారు. దివంగత ప్రీతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. తర్వాత దురదృష్టవశాత్తు ఆయన మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మరి ఎన్నో కార్యక్రమాలు చేసి వైఎస్ రాజశేఖర్ గారి కుటుంబం అంట నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు అడిగేసి నడుస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరి పటిష్టపరిచి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో జనాభాలో 50% ఉన్న గిరిజనులను ఏకతాటిపైకి తీసుకొచ్చి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం రావడానికి మరి ఎంతో కష్టపడ్డారు. అందులో భాగంగానే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో మరి ఈ రోజున అదేవిధంగా ఈరోజు మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా మరి ఎమ్మెల్సీగా ఉండటం మనందరికీ చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలమైన వర్గాల నేతగా మరి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన జంగా కృష్ణమూర్తి గారు మరి భవిష్యత్తులో తప్పనిసరిగా మరి గిరిజన దినోత్సవానికి వచ్చి మనందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం కాకుండా మరి తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి మరి ఎంతో సమయాన్ని వెచ్చించి ఈరోజు మన దగ్గరికి వచ్చేశారు. భవిష్యత్తులో కూడా మంచి పదవులు మంత్రి పదవులు ఎన్నో ఉన్నత పదవులు కూడా అధిరోహించాలని మనస్ఫూర్తిగా ప్రపంచ ఆదివాసి గిరిజన దినోత్సవం సందర్భంగా మనందరం కూడా గట్టిగా కరతాళధ్వనితో ఒకసారి మనందరం కూడా కోరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు శాసనమండలి సభ్యులు శ్రీ జంగా కృష్ణమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు సోదరుడు హనుమానాయక్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులు, మీడియా సోదరులందరికీ కూడా గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గిరిజన సోదరులందరూ కూడా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గిరిజనులు అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవి యొక్క సంపదను తన సంపదగా చూసుకొని అడవిని ఆధారం చేసుకొని అడవిలో భూమిని ఆధారంగా చేసుకొని జీవనం కొనసాగించిన జాతి ఆదివాసి గిరిజన జాతి. ఈ జాతులు అనేకమైనటువంటి విధాలుగా సమాజానికి అన్ని యొక్క విధాలుగా దూరంగా ఉండి అనేక విధాల దోపిడీకి అణిచివేతకు గురైనటువంటి వర్గం ఆదివాసి వర్గం. అనేకమైనటువంటి పెద్దలు అనేకమైన పోరాటాలు చేసి గిరిజన జాతికి అండగా నిలబడి అనేకమైన చనిపోయినటువంటి గిరిజన పోరాట వీరులందరికీ కూడా ఈ సందర్భంగా మనం శ్రద్ధాన్ని గణిస్తున్నాం. ఆ యొక్క పోరాటాల ద్వారా 1882లో ఐక్యరాజ్య కమిటీకి సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ రమారవి 12 సంవత్సరాల పాటు కూడా గిరిజన తండాల్లో గిరిజన ప్రాంతాల్లో అడవిలో మొత్తం ప్రయాణం చేసి 1994 సంబంధించి ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది 9 తారీఖున. ఈ రోజున మనం గిరిజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి రిపోర్టు ద్వారా అనేకమైన హక్కులు కూడా గిరిజన సోదరులకు కల్పించడం జరిగింది. అక్కడ గిరిజన ప్రాంతం భూమిపై హక్కు కానివ్వండి, అడవిపై హక్కు కానివ్వండి, అనేక విధాలుగా హక్కులు కూడా కల్పించడం జరిగింది. గిరిజన యొక్క సంస్కృతి వేరు, సాంప్రదాయాలు వేరు, వారికి అనేక విధమైన విధాలుగా ఉన్నటువంటి అనేకమైన విధాలుగా సంప్రద సాంప్రదాయాల్లో మనకు భిన్నముగా ఉన్నటువంటి జాతి గిరిజన జాతి. ఆ గిరిజన జాతి యొక్క సంపద అడవికి సంబంధించి ఆలోచిస్తే భారతదేశంలో చూసుకున్నట్లయితే సహజ వనరులకు పుట్టినిల్లు భారతదేశం. దాంట్లో ప్రత్యేకంగా అడవి ప్రాంతంలో అనేకమైన ఖనిజ సంపద ఉంది. మనం చూశాం గత ప్రభుత్వాలలో చూసుకుంటే బాక్సైడ్ కోసం కార్పొరేట్ సెక్టార్లకి సంస్కరణ పేరుతోని
గిరిజన సంపదను దోచుకోవడం కోసం ఆ ప్రాంతంలో గిరిజన జాతిని మొత్తం కూడా ఆ ప్రాంతాల నుంచి వెళ్ళకొట్టి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాలని ఆలోచన కూడా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా గిరిజన జాతిని ఆదుకోవాలా, వారికి హక్కులు ఉన్నాయి, వారికి జీవించే హక్కు ఉంది, ఆ ప్రాంతంలో పుట్టారు కాబట్టి భూమిపై హక్కు ఉంటుంది, ఆ ప్రాంతంలో అడిగిపోకుంటున్నటువంటి వాదంతో కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా అధికారానికి రాకముందే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బాక్సర్స్ తవ్వకాలు ఆపాల విధంగా అనేక పోరాటాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోరాటాలు కూడా అనేక విధాలు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. తదనుగుణంగా ఈ రోజున ఈ రాష్ట్రం అంటే అందరిని ఆదుకోవాలనే ఒక ఆలోచనతో గిరిజనుల యొక్క జాతి యొక్క ఆదిమ గిరిజనుల యొక్క హక్కులు కాపాడాలన్న ఆలోచనతో కూడా అనేక విధాలు కూడా అనేక ఆదుకుంటానికి కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయకత్వాన్ని కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు చేపడుతున్న విషయం కూడా మనం చూస్తున్నాం. ఇది బాక్సైడ్ ఆపటే కాదు, కార్పొరేట్ చట్టాలు ఆపటే కాదు, గిరిజనులకు సంబంధించి చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను మొత్తంగా పూర్తి కూడా ఇంప్లిమెంట్ చేయాల ఆలోచన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ప్రధానంగా వైద్యానికి సంబంధించి ఆలోచిస్తే ఆ ప్రాంతానికి చదువు సంబంధించి కూడా అరకు సంబంధించినటువంటి ప్రాంతంలో కేంద్ర విశ్వవిద్యాలయం స్థాపించాలని ఆలోచన చేయటం జరుగుతుంది. అంతేకాకుండా పాడేరు సంబంధించి కూడా గిరిజన ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతంలో కూడా వైద్య కళాశాలను స్థాపించడం కూడా ఇటీవల బడ్జెట్లో పెట్టి విషయం కూడా మనం చూశాం. ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆదివాసీ ఆరోగ్యం కోసం ఆదివాసీ ఆరోగ్యకు సంబంధించిన పద్నాలుగు కోట్ల సంబంధించిన నిధులు కూడా కేటాయించడం జరిగింది. అనేకమైన కార్యక్రమాలు గిరిజన సంస్కృతిని పరిరక్షించడం కోసం గిరిజన విజ్ఞాన సంబంధ సంస్కృతి విజ్ఞాన కేంద్రాలు కూడా ఆ ప్రాంతంలో స్థాపించడం, ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపడటం జరుగుతుంది. అంతేకాకుండా ఆలోచిస్తే మనం చూసా ఇటీవల ఉన్నటువంటి క్యాబినెట్ సంబంధించి ఆలోచించినట్లయితే ఒక గిరిజన మహిళకు సంబంధించి కూడా డిప్యూటీ హోదా కల్పించినటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు అందరూ కూడా హక్కు కల్పించాలని ఆలోచనతో ఈ ఇటీవల అనేక చట్టాలు కూడా చేయటం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా గిరిజనకు సంబంధించి ప్రధానమైన అంశం కానీ గిరిజనకు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం కానీ ప్రధానమైంది. రాజ్యాధికారంలో భాగం కల్పించమంటున్నాం. రాజ్యాధికారంలో భాగం కల్పించాలనే ఆలోచనతోనే మనం చూసుకున్నట్టు ఇటీవల ఇచ్చిన సీట్లకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మనం పెట్టినట్టు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానివ్వండి, మనం ప్రవేశపెట్టిన చట్టాలకు సంబంధించి ఆలోచించినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా 50% సంబంధించిన నామినేట్ పదవులకు సంబంధించి, ఇది చిన్న విషయం కాదు. మాకు బలహీన వర్గాలకు సంబంధించిన మాకు అందరికీ కూడా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన అందరికీ కూడా ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఎందుకంటే ఒక ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఒక మార్కెట్ చైర్మన్ కాదు, చిన్న విషయం కాదు. అదే ఒక ఎస్సీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక డైరెక్టర్కి సంబంధించిన పదవి రావాలంటే చిన్న విషయం కాదు. నామినేట్ పదవులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎవరు పార్టీలో ఉంటారో ఆ సామాజిక వర్గాలకు సంబంధించి, ఎవరి యొక్క బలం ఉంటుందో, ఎవరైతే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందో, ఎవరికి సామాజిక పరంగా వెసులినటువంటి వారి యొక్క కులాలకు సంబంధించి వాళ్ళకి మాత్రమే అవకాశాలు కల్పించారు. కానివ్వండి, ఏమాత్రం కూడా పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మిత్ర మంత్రి గారిని మల్లాది విష్ణు గారిని వేదిక మీద రాసినగా మనం చేస్తున్నాం. ధన్యవాదాలు. కూర్చోండి. వెసులుబాటు చేసే పరిస్థితి మనం చూశాం. అది కాకుండా కూడా నామినేట్ పదవులకు సంబంధించి, ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానివ్వండి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరిపుష్టి కల్పించాలి ఆలోచనతో నామినేట్ పదవులకు సంబంధించి కూడా దాదాపుకి 50% సంబంధించిన నామినేట్ పదవులకు సంబంధించి ఎస్సీలకి ఎస్టీలకి బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి కూడా 50% సంబంధించి కూడా నామినేట్ పదవులు ఇచ్చేటువంటి చట్టాన్ని కూడా తీసుకురాలి. ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం, రైతాంగానికి సంబంధించి కానీ, మహిళకు సంబంధించి కానీ, నిరుద్యోగులకు సంబంధించి కానీ, అందరి యొక్క సంక్షేమం చూసే ప్రభుత్వాన్ని కూడా మీకు మనవి చేస్తుంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయాలనే ఆలోచనతో అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. చిన్న విషయాలు కావు. అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి ఆలోచిస్తే మాకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన తల్లులకు సంబంధించి
ప్రతి తల్లికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా 15,000 సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇవి కాకుండా కూడా హాస్టల్ వసతులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళందరికీ సంబంధించి కూడా ప్రతి సంవత్సరానికి సంబంధించి కూడా హాస్టల్ వసతుల కార్యక్రమాలకి 20,000 ఇచ్చేట కార్యక్రమం. ఇవి కాకుండా చేయుత వైఎస్ఆర్ చేయుత ద్వారా మహిళలందరూ కూడా ఆర్థిక పరిపుష్టి కల్పించాలా, ఒకవైపున ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇచ్చేది 15,000 కాకుండా కూడా నాలుగు విడతలకు సంబంధించి దాదాపు 75,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం ద్వారా ఇలా విధంగా అంతే కానీ ఇళ్ల కార్యక్రమాలకు సంబంధించి కానీ మనం చూస్తున్నాం రేపు అనేక విధాల పట్టాల పంపిణీ జరగబోతుంది. ఆగస్టు సంబంధించి ఈ నెలలోనే పట్టాలు పంపించే కార్యక్రమాలను కూడా ప్రభుత్వం విస్తృతంగా కూడా సర్వే పట్టాలకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం, భూములు కూడా సేకరించిపోయే కార్యక్రమం. అంటే ప్రతి సంబంధించి కూడా ప్రతి ఇల్లు లేనంటే ప్రతి తల్లికి, ఇల్లు లేనంటే ప్రతి ఇంటికి సంబంధించి కూడా, ఇల్లు లేనంటే ప్రతి మనిషికి సంబంధించి కూడా ఇంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆలోచనతోడుగా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చే ప్రతి పట్టాలకు సంబంధించి కూడా మహిళ పారే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇళ్ల నిర్మాణమే కాకుండా ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత ఆ ఇంటి ద్వారా దాదాపుగా ఇంటి అవసరాలకి అవసరమైనప్పుడు, ఇంటికి సంబంధించిన అవసరాలు వచ్చినప్పుడు, కుటుంబానికి సంబంధించిన అవసరాలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన లోన్లు పెట్టుకొని కూడా జీరో వడ్డీకి సంబంధించినట్టు లోన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది. ఈ సందర్భంగా మనమందరం కూడా గిరిజనకు సంబంధించిన పెద్దలకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ యువకులకు సంబంధించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగం నిర్మించినప్పుడు అనేకమైనటువంటి హక్కులు కూడా రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు కూడా ఆ హక్కులు అమలు జరిపే పరిస్థితి ఈరోజు పాలకవర్గాలతో లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనమందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతోటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మనందరం కూడా ఒక త్రాటిపై నిలిచి మన హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి నాయకులు మనం తప్పనిసరి కూడా మనందరం కూడా గుర్తించుకోవాలా. ఆ గుర్తించిన దాంట్లో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం కూడా మీకు మనవి చేస్తున్నాం. ఉన్నారు మహానుభావులు, ఇక్కడే చూశాం, మన దండలు వేశాం. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఆ రోజుకు సంబంధించి రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది, రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల కారణమండి రాజ్యాంగబద్ధంగా ఏమాత్రం కూడా గత ప్రభుత్వాలు మసిలేటి పరిస్థితి లేదు. రాజ్యాంగ విరుద్ధంగా అప్రసాద విరుద్ధంగా ప్రవర్తన పరిచి మనం చూశాం. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూశాం, ఎప్పుడు కూడా ఏ మహానీయుడు చేయనటువంటి ఏ యొక్క ముఖ్యమంత్రి చేయని విధంగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాల్ని బడుగు బలహీన వర్గాలకి చేయటం జరిగిన విషయం కూడా మీ అందరికీ మనం చేస్తూ ఈ రోజున మరొకసారి ఈ కార్యక్రమానికి పెద్దలు కూడా రావడం జరిగింది. అందరికీ మీ అందరికీ కూడా గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్. శాసన మండలి సభ్యులు, గౌరవనీయులు పెద్దలు, జంగా కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి గిరిజనులకు శుభాకాంక్షలు తెలియజేసి తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక మనందరం కూడా గట్టిగా కరతాళ ధ్వనితో చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మన దివంగత ప్రీతి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి యొక్క తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి విలువలకు విశ్వసనీయత కట్టుబడి మాట తప్పని మడమ తిప్పని కుటుంబంలో జన్మించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రిమండలిలో దేవాదాయ శాఖ మంత్రిగా అవకాశం కల్పించినందుకు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసి మరి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా విజయవాడ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గిరిజనులు గిరిజన దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క కార్యక్రమంలో ఉన్న గిరిజనులు గిరిజన నేతలు అందరూ కూడా ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి ఆయన తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని చెప్పి ఇచ్చేసినందుకు మనందరం కూడా గట్టిగా చప్పట్లతో ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని దేవాదాయ శాఖ మంత్రివర్యులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివాసుల దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఉన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యాలయంలో
ఎస్టీఎస్ఎల్ ఏదైతే ఉందో వర్కింగ్ ప్రెసిడెంట్ గారైన హనుమన్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం ఉంది. దానికి ముఖ్య అతిథులుగా చేసే పెద్దలు మన ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే విష్ణు గారికి, మన వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, ఇక్కడ వచ్చేసి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే జంగా కృష్ణమూర్తి గారు ఈ యొక్క ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసులో ఏ విధంగా ఈ కార్యక్రమం చేపడతారో మీకు విపులంగా చెప్పడం జరిగింది. మనందరం కూడా ఒకటే గమనించాలా, ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకొని ప్రతి ఒక్కళ్ళకి సమాన హక్కులు ఉండాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి సాక్ష్యం చెప్పాలంటే మొదటి అసెంబ్లీలోనే 50% రిజర్వేషను ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకి అందరికీ కూడా ఒక హక్కు కల్పించే విధంగా చట్టాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఇదివరకు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఏదో జానితోనో దయతోనో అడిగే పరిస్థితి కనబడేదానికి ఇది మా హక్కు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని ఏదైతే ఆయన మంచి లక్షణాలతో మంచి ఆలోచనతో ముందుకొస్తున్నారో ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అవలంబించే విధంగా, ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించే విధంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఎస్టీస్ ఎక్కడైతే ఉన్నదో పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీకి చాలా ఎక్కువగా పట్టం కట్టిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. వారిని చాలా దగ్గరగా ఆ నియోజకవర్గాలు కానీ ఎక్కడైతే ఆదివాసులు ఎక్కువగా నివసిస్తున్నారో వారందరికీ కూడా మంచిగా ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పని చిత్తశుద్ధి పనిచేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు ప్రభుత్వాలైతే కనుక అటు ఆదివాసులు లేదు, ఎవరు లేదు, ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ దొరికితే అక్కడ దోచుకునే విధంగా, ఎక్కడ ఏది దొరికితే దొరుకునే విధంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వం. వాటి హక్కులు కాపాడుకోవడం, వారందరూ కూడా సమాన గౌరవం ఇచ్చి వారందరికీ కూడా అధికారం కల్పించే విధంగా ఉండేది ఈ ప్రభుత్వం. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైపుగా కొంచెం లేటుగా రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చిన్న లోకల్లో మీటింగ్ ఉంటే లేటుగా వచ్చాను, అది అన్నిగా భావించకుండా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేసే విధంగా పార్టీ తరఫున కూడా ఎక్కువగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం చేస్తుందో పార్టీ తరఫున కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రచారం చేసే విధంగా మీరందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపించుకుంటూ సెలవు తీసుకున్నా. పెద్దలు, గౌరవనీయులు, ముఖ్య అతిథులు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మన కార్యక్రమానికి వచ్చేసి తమ అమూల్యమైన సందేశాన్ని, శుభాకాంక్షలు తెలియజేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే గిరిజనుల అభివృద్ధి సాధ్యమవుతుందనే సందేశంతో ఈనాడు ఈ కార్యక్రమానికి మన దివంగత ప్రియతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి, అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి నివాళులు అర్పించి, అదేవిధంగా మన గిరిజనుల అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రపంచ గిరిజన దినోత్సవం ద్వారా ఈ రోజు నుండే తప్పనిసరిగా గిరిజనులు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే విధంగా గిరిజనుల యొక్క సాంప్రదాయ నగారాను, అదేవిధంగా బాణాన్ని ఎక్కుపెట్టాలని చెప్పి మంత్రివర్యులు గారిని, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారిని, అదేవిధంగా శాసనసభ్యులు మల్లాది విష్ణు గారిని కోరుతా ఉన్నాం. Thank you.
Thank you.